महात्मा गांधी वर्धंती సందర్భంగా ఎల్బీ నగర్ నాగోల్ చౌరస్తాలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా నాగోల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, నాయకులు గజ్జి భాస్కర్ యాదవ్, శశిధర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కడి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి కార్పొరేటర్ గారు దర్పల్లి రాజశేఖర్ గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు గజ్జి భాస్కర్ గారు, అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్లు లింగాల కిషోర్ గారు, అట్లాగే మన శశి గారు అందరు రావడం జరిగింది. మరి అలాగే అయితే రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి కార్యక్రమం భారత్ జోడో కార్యక్రమం దాదాపుగా 3700 కిలోమీటర్లు మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వివిధ రాష్ట్రాలను పర్యటించు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నటువంటి మరి అగ్రనేత మా రాహుల్ గాంధీ గారు, మరి అలాగే ఈరోజు ఈ యొక్క ఎల్బీ నగర్లో కూడా మరి కార్యక్రమం రేపు రాబోయే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి జోడో కార్యక్రమం మరి ఆసియాత్ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.